చక్కగా చల్లగా శ్రీకృతి. మీడియా డైలాగ్ కానీ మరి పవర్ స్టార్ గారంటే ఆరడుగుల బుల్లెట్. ఇది నువ్వు రాసిందా లేకపోతే ఒరిజినల్ ఉందా? నువ్వు రాసి రెడీ చేసావు అన్నమాట. అమ్మో ఓకే వెల్ డన్. అట్లీస్ట్ ఒరిజినల్ గా ఉంది ఈ డైలాగ్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట పెదవి దాటని. ఆల్ ది బెస్ట్. శ్రీకృతి నమస్తే సార్. ఇది ఒరిజినల్ సునీత గారు పాడిన పాట కదా? అవును సార్. నాకు
యు వర్ ట్రైయింగ్ టు సౌండ్ లైక్ సునీత గారు, అట్ లీస్ట్ ఇన్ ఆ సునీత గారికి ఒక స్టైల్ ఉంది కదా, అండ్ ఐ థింక్ యు రియల్లీ గాట్ ద ఎసెన్స్ ఆఫ్ దట్. వెరీ వెరీ గుడ్. Thank you. You did a fantastic job. Thank you, sir. Ramana Gogula gari oka beautiful melody and you did a great job. Thank you, sir. శ్రీకృతి నమస్తే. బాపాడు, నీ నీ పాట గురించి నా అభిప్రాయం చెప్పే ముందు సునీత గారు ఈ పాట పాడేప్పుడు ఆ జ్ఞాపకాలు కానీ గుర్తులు ఏమన్నా ఉన్నాయా కొన్ని పంచుకోవడానికి? మీకు తెలుసు సినిమా పరిశ్రమలో ముఖ్యంగా మన సంగీతం సంగీత రంగంలో అంటే అఫ్ కోర్స్ మీరు, కీరవాణి గారు, వీళ్ళందరూ, దేవి గారు, అందరూ కలిసి పనిచేస్తారు. బట్ సింగర్స్ కి చాలా అరుదుగా దొరికేటటువంటి అవకాశం. లిరిసిస్ట్ ఎవరైతే రాశారో వాళ్ళు నరేట్ చేస్తుండగా రాసుకొని రికార్డింగ్ చెప్పారు. సాహిత్యం అంతా సాహిత్యం శాస్త్రి గారు నరేట్ చేస్తూ ఉంటే నేను రాసుకొని పాడాను ఈ పాట. ఇంతటి భాగ్యం నిజంగానే. చంద్రలేఖ సినిమా అప్పటి నుంచి కూడా, గులాబీ చిత్రం నుంచి కూడా శాస్త్రి గారు చెప్తూ రాసుకుంటూ అలా మళ్ళీ ఈ పాట వారు రాయటం, వారు స్టూడియోకి రావటం, రికార్డింగ్ సెషన్లో వారు కూడా ఉండటం, రమణ గోగులు గారికి రికార్డ్ చేసినటువంటి మొట్టమొదటి పాట, ఆ తర్వాత చాలా చాలా మంచి పాటలు పాడాను వారికి. ఇది ఎండ్ ఆఫ్ ద రికార్డింగ్ సెషన్, పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, అండ్ ఆయన పట్టుబట్టి మరీ రమణ గోగులు గారి వాయిస్ ఎంత ఇష్టపడేవారంటే, వారు ఏ పాట అయినా సరే రమణ గారే పాడాలి అని పట్టుబట్టిన టైం అనమాట అది. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ మెమరీస్. పవర్ స్టార్ గారికి బాగా సూట్ అయ్యే వాయిస్ అంటే రమణ గోగులు గారి వాయిస్ కదా, ఒక టైం సింక్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో గ్రేట్ మెమరీస్, ఐ హ్యావ్ అ వండర్ఫుల్ మెమరీ విత్ దిస్ సాంగ్. మంచి విషయాలు పంచుకున్నారు మాతో. శ్రీకృతి బాగా పాడావు అంటే అద్భుతంగా పాడావని ఎందుకు రావట్లేదు, మాట రావట్లేదు, బాగా పాడావు. ఇంకా సునీత గారు ఎంత గొప్పగా పాడారు, ఇంకా అలా పాడడానికి అవకాశం నీకు ఈ పాటలో ఉంది, ఇంకా కొంచెం భర్తీ చెయ్యాలి ఆ లోటు, సరేనా? కానీ బాగా కృషి చేసావు, మనస్ఫూర్తిగా అభినందనలు నీకు. థ్యాంక్ యూ. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే తల్లి, నువ్వు పోయిన ఎపిసోడ్లో ఏదైతే సజెషన్స్ చెప్పామో మేము చరణ్ గారితో సహా, మేము చెప్పినది చెప్పినట్టు పాటించావు. నేను అది గ్రాస్ప్ చేయటం ఒక ఎత్తు, దాన్ని పాటించడం ఒక ఎత్తు. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్లోనే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తీరు నాకు చాలా చాలా నచ్చింది. సో మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నావు నువ్వు. దట్ మీన్స్ యూ వాంట్ టు గ్రో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.